ప్రభునందు ప్రియులారా, కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 1వచనం నుండి 6వ వచనం వరకు నేను చదువుతున్నాను, మీరు కూడా గమనించండి. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చెను, నేను మిమ్మను ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మను చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూ మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. వారి బలిపీఠములను విరుగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చి తిని కానీ మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ దేశంలో నివసిస్తున్నామో, ఏ ప్రజల మధ్యలో నివసిస్తున్నామో, మనము వారి మధ్యలో సరి అయిన విశ్వాస సాక్ష్యాన్ని కలిగి ఉండనప్పుడు